సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నర్సింహులపల్లి గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలా లక్ష్మణ్, ఎంపీడీఓ రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, సెక్రటరీ వంశీ, గ్రామ సర్పంచ్ అంచవ్వ, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ సంస్కృతికి చిహ్నమైనటువంటి యోగాని ఈ రోజు 222 దేశాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. అది మన భారతీయంగా మనం గర్వపడాల్సినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఎందుకు చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని మన భూమి మీద తీసుకున్నట్టయితే మార్చి 21వ తారీఖు మరియు జూన్ 21వ తారీఖు ఈ రెండు రోజుల్లో మాత్రమే భూమధ్య రేఖ మీద సూర్యుడు ఉంటాడు. కరెక్ట్గా రాత్రి 12 గంటలు పగలు 12 గంటలు ఉంటాయి. మనం ఒకసారి అంటారు మాఘకాలం అంటుంటారు కదా, మనం పండ్లకపోతే తొందర అయిపోతాను. డే టైం పొద్దున్న దాకా ఎండ తక్కువ ఉండటం, రాత్రి టైం చలికాలం రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. రాత్రి ఎక్కువ ఉంటుంది తెల్లారు తొందరగా చలికాలంలో, మిగతా టైంలో ఎండాకాలం ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో. కానీ ఈ రెండు రోజులు జూన్ 21 నాడే ఎందుకు యోగా డే చేస్తున్నాం అనే దానికి విషవత్తులు అంటారు, ఈక్వినాక్స్ అంటారు. మనం గ్రూప్స్ ఎవరైనా చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. మార్చి 21 జూన్ 21 ఈ రెండు రోజుల్లో మాత్రం భూమధ్య రేఖ మీద సూర్యుడు ఉంటాడు. భూమికి మధ్యగా ఉన్నటువంటి రేఖ మీద సూర్యుడు ఉండడం వల్ల పగలు సమయం రాత్రి సమయం ఖచ్చితంగా 12 గంటలే ఉంటుంది. యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆధ్యాత్మిక సేవ అన్నది చాలా మనిషికి అవసరం. ఎందుకంటే మానసిక ప్రశాంతత కోసం ఈ యోగాసనాలు ఎంతో ఉపయోగపడతాయి. అందులో భాగంగానే ఈరోజు మన నర్సింహులపల్లి గ్రామంలో ఈ యోగాసనాలను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మన ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా ఎంతో సులువుగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.